హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సెకండ్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. అందుకు ఈ వీడియోలో నేను ఈ ట్రైలర్ని క్లియర్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అందుకు ఈ వీడియో నిండి వరకు తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఈ ట్రైలర్ని ఇప్పుడు ట్విట్టర్లో లాంచ్ చేశారు. అందుకు ఈ ట్రైలర్ వీడియో రేషియో 4:3 ఉంది. బహుశా ఈ ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు ఈ స్క్రీన్ రేషియో చేంజ్ కావచ్చు. ట్రైలర్ స్టార్టింగ్లో మనకి ఒక చిన్న పిల్ల కనబడుతుంది. ఈమె పేరు జియా. ఈమె కాంగ్ని పిలవడానికి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత మనకి చూపిస్తారు కాంగ్ని. ఇతను ఆ చైన్లతో విడిపించడానికి ట్రై అనేది చేస్తూ ఉంటాడు. దాన్ని కంట్రోల్ చేయడానికే జియా వచ్చి ఉంటుంది. దీనికి సంబంధించిన సీన్ ట్రైలర్ 1లో మనం చూసాము. దాని తర్వాత ట్రైలర్ 1లోనే చూపించిన ఒక సీన్ అనేది చూపిస్తారు. అక్కడ కాంగ్ని స్క్రల్ ఐలాండ్ నుండి తీసుకుని వెళ్తూ ఉంటారు షిప్ ద్వారా. దాని తర్వాత అలెక్స్ని చూపిస్తారు. అతను అంటాడు ఈమె ఒకటే తనతో కమ్యూనికేట్ చేయగలదు. ఇక్కడ మాట్లాడేది కాంగ్ గురించి. కాంగ్తోనే ఈమె కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ప్లస్ ఇక్కడ ఎవరో ఒకరు టెలిపతి యూజ్ చేసి కాంగ్తో కమ్యూనికేట్ చేయగలరు, కానీ ఇలా ఎవరు చేయటం లేదు. ఎందుకంటే కాంగ్ కేవలం ఆ అమ్మాయిని మాత్రమే నమ్ముతున్నాడు. దీనికి కూడా ఒక సపరేట్ థియరీ అనేది ఉంది. అదేమిటంటే ఈమె పేరెంట్స్ ఆ మాస్టర్ అనేది చంపేసి ఉంటుంది. అందుకోసం కాంగ్ తనతో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాడు. అందుకు కాంగ్ ఆమెతో ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాడు. అందుకోసమే కాంగ్ ఆ చిన్నపిల్లను చాలానే నమ్ముతాడు. దాని తర్వాత చూపిస్తారు గాడ్జిల్లా అక్కడ ఒక బ్యాటిల్ షిప్ని నాశనం చేసేస్తుంది. ఇదైతే చాలా అమేజింగ్. ఇదొక్క సీనే కాదు, ఇంకా చాలానే సీన్స్ అనేవి ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ ట్రైలర్లో చూపించిన సీన్ అనేది చూపిస్తారు. అక్కడ కాంగ్ షిప్ మీద నిలబడి గాడ్జిల్లాని పిలుస్తాడు. అప్పుడు గాడ్జిల్లా రాగానే కాంగ్ నీళ్ళల్లో పడిపోతాడు. ఈ సీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే కాంగ్ గాడ్జిల్లాని నీళ్ళల్లో ఓడించలేడు. అందుకు ఇక్కడ గాడ్జిల్లానే విన్ అవుతాడు. ఫస్ట్ ట్రైలర్ని చూసి ఫ్యాన్స్ డైరెక్టర్స్ని అడిగి ఉంటారు గాడ్జిల్లాని ఇంత తక్కువగా ఎలా చూపించారు అని. అందుకు ఈ ట్రైలర్లో అయితే గాడ్జిల్లాని చాలా హైప్ చేసి చూపించారు. దాని తర్వాత మనకి ఒక అమేజింగ్ షాట్ అనేది చూపిస్తారు. అక్కడ గాడ్జిల్లా అటామిక్ అటాక్ అనేది చేస్తాడు. ఈ సీన్ చూసిన తర్వాత అయితే నేనైతే ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే ఇంత క్లోజ్ యాంగిల్లో గాడ్జిల్లా అటామిక్ అటాక్ని నేనైతే ఫస్ట్ టైం చూశాను. ప్లస్ ఇక్కడ గాడ్జిల్లా అటామిక్ అటాక్ చేసినప్పుడు అతని కళ్ళు బ్లూ కలర్లోనేవి ఉంటాయి. దీన్ని చూసి ఒక రూమర్ అనేది వస్తుంది. ఆ రూమర్ ఏమిటంటే ఈ గాడ్జిల్లా కళ్ళు బ్లూ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇది గాడ్జిల్లా కాకుండా మెకా గాడ్జిల్లా కావచ్చు. తర్వాత సీన్లో గాడ్జిల్లా కాంగ్ని తన టెయిల్ తీసుకొని కొడతాడు. దానితో కాంగ్ కిందకి పడిపోతాడు. బహుశా ఈ సీన్ మూవీ క్లైమాక్స్ కావచ్చు. తర్వాత సీన్లో కాంగ్ ఓడిపోయి కింద పడి ఉంటాడు. దానిని చూసి అలెక్స్ చాలానే బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే అలెక్సే కాంగ్ని స్క్రల్ ఐలాండ్ నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. దాని తర్వాత మనకి తెలుస్తుంది ఇక్కడ కనపడుతున్న ఈ చిన్నపిల్ల అంటే జియా యాక్చువల్లీ ఈమెకు మాటలు రావు. ఈమె టెలిపతి యూజ్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ ఈమె కాంగ్కి చెప్తుంది బీ కేర్ఫుల్ అని. ఈ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. నెక్స్ట్ షాట్లో కాంగ్ కనిపిస్తాడు. కాంగ్ ఉన్న ప్లేస్ బహుశా హాంగ్కాంగ్ కావచ్చు. ఇక్కడ మనకి తెలుస్తుంది యాక్చువల్ కాంగ్ ఎంత పెద్దగా ఉన్నాడో, అలాగే ఎంత హైట్గా ఉన్నాడో. ప్లస్ మనకి ఇది కూడా కనపడింది కాంగ్ చేతిలో అతని బ్యాటిల్ ఎక్స్ అనేది ఉంది. దానిని మనం ట్రైలర్ 1లో చూసాము. దాని తర్వాత మనం చూస్తాం కాంగ్ తన కాలర్ నుండి ఏదో విరక్కొడతాడు. మనం ఫస్ట్ ట్రైలర్లో చూసాము కాంగ్ మెడ్లో ఉన్న కాలర్లో ఒక గ్రీన్ కలర్ లిక్విడ్ అనేది ఉంటుంది. బహుశా కాంగ్ దానినే విరక్కొడుతూ ఉండవచ్చు. దాని తర్వాత మనం చూస్తాం కాంగ్ షిప్ మీద నిలబడి ఉంటాడు. ఇంకా గాడ్జిల్లా తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక బ్లాష్ జరుగుతుంది. దానితో కాంగ్ వేరే షిప్ దగ్గరికి కాంగ్ ఎగురుతాడు. ఈ షాట్ కనెక్ట్ అవుతుంది గాడ్జిల్లా అటామిక్ అటాక్తో. ఇక్కడ గాడ్జిల్లా తన అటామిక్ అటాక్ని గాలిలో బ్లాష్ చేసి ఉంటాడు. అందుకు కాంగ్ దానితో తప్పించుకోవడానికి వేరే షిప్లోకి జంప్ చేసి ఉంటాడు. ఇక్కడ కాంగ్ వేరే షిప్ మీద ల్యాండ్ కాగానే గాడ్జిల్లాని పట్టుకొని పుష్ చేస్తాడు నీళ్ళల్లోకి. ఇంకా ఇక్కడతో ఈ ట్రైలర్ అయితే ఎండ్ అవుతుంది. ట్రైలర్ 1లో కాంగ్ని హైప్ చేసి చూపించారు. ట్రైలర్ 2లో గాడ్జిల్లాని హైప్ చేసి చూపించారు. ఈ రెండు ట్రైలర్లు కూడా చాలా అమేజింగ్గా ఉన్నాయి. ఈ రెండు చూసిన తర్వాత నేనైతే ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేసుకోండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్. Watch.
To get the bag, ice on my wrist.